రావాలి. అవును. మరి చంద్రబాబు నాయుడు ఎందుకని ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక్కటంటే ఒక్క చేంజ్ తేలేదు? చంద్రబాబు నాయుడు విజన్ కంప్లీట్ మోడీ విజన్కి విరుద్ధమైనది. మోడీ విజన్ అన్నటువంటిది బలిసినోడి విజన్ కాదు. ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఆ స్థాయికి ఎదగాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీకి పోవాలంటే ఇంగ్లీష్ రావాలి బాగా, ఫ్లూయెన్సీ ఉండాలి అక్కడ. అలాంటి సిచ్యుయేషన్ అన్నటువంటి చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ప్రింట్ మీడియాలో పనిచేసిన రోజుల్లో తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇట్లాంటి అవసరంలా అది సబ్జెక్టులు చూసుకుంటారు. నేను ఎప్పుడు సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో హిందీ ఇంగ్లీషు వార్తలు జీటీవీని స్టార్ టీవీ రికార్డ్ చేసుకుని అది ట్రాన్స్లేషన్ రాసుకునేవాళ్ళం. జీటీవీది మాకు సిస్టర్ కన్సర్న్ కాబట్టి దాని ట్రాన్స్లేషన్ రాసుకుని చెయ్యాలి. అప్పుడు నేను ఎడిటింగ్ కమ్ రిపోర్టింగ్ చేశాను కాబట్టి దాంట్లో నేను నోట్ చేసుకుంటూ అలవాటు చేసుకున్న కొంత అవగాహన చేసుకున్నా హిందీది ఇంగ్లీష్ అట్లాగని నాకు ఇన్ఫ్లుయెన్సీ ఉండదు దాంట్లో, నేను ఒప్పుకుంటా దాన్ని. నా తర్వాత నా పిల్లలకైతే అది రావాలని నేను కోరుకున్నాను కదా. అది నా పిల్లల స్థాయి ఏంటి, నేను ఖర్చు పెట్టగలిగిన స్థాయి. ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్ నేను ఎఫర్ట్ చేయలేకపోయాను కదా. ఇవాళ రోజున కార్పొరేట్ ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని చంద్రబాబు గారి విజన్కి ఇప్పుడు జగన్ విజన్కి అక్కడ తేడా ఏంటంటే మోడీ విజన్ బేసిస్ మీద చూసుకుంటే చంద్రబాబు గారి టైంలో ఈ విద్య అందింది.